ఈ రాజధాని భూముల మీదను వాస్తవాలు ఇవాళ అసెంబ్లీలో చెప్పారంటే ఇట్స్ ఏ డాక్యుమెంట్ డాక్యుమెంట్ దాన్ని వన్ కెనాట్ డినైస్ వెదర్ ఇట్ ఈజ్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ అది జనానికి ఇవాళ శాసనసభ ద్వారా వెళ్ళే అవి నిజానిజాలు నిగ్గుతేల్చమని దాని మీదను సమగ్రమైనటువంటి పకడ్బందీ అయిన విచారణ జరిపించాలని అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి చూడండి అచ్చెన్నాయుడు గారు మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి ఈరోజు ఇక్కడ జరిగింది దానిపైన మాట్లాడుతున్నాను కూర్చోండి ఏం మాట్లాడుతున్నారు కూర్చోండి సార్ కూర్చోండి దాని మీద కూడా మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ సమస్య ఎక్కడిది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నాను ఎవరు యూఆర్ ఎక్సీడింగ్ ది లిమిట్స్ ఎస్ ఐ హావ్ హావింగ్ ఎవ్రీ రైట్ టు గివ్ ది డైరెక్షన్ టు ది గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది శాసనసభలో సభాధిపతిగా నాకు హక్కు ఉంది హూ టు క్వశ్చన్ మీ హూ టు క్వశ్చన్ మీ డోంట్ స్టాప్ రబీష్ ప్లీజ్ సిట్ డౌన్ సిట్ డౌన్ ఓ సిట్ డౌన్ డోంట్ స్టాప్ రబీష్ ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు అధికారం లేదా ఎస్ నాకు అధికారం లేనిది కూర్చోండి సార్ కూర్చోండి సార్ బియర్ అవర్ లిమిట్స్ బియర్ అవర్ లిమిట్స్ డోంట్ ట్రై టు కమ్ అవుట్ ఎక్సీడింగ్ ఆఫ్ యువర్ లిమిట్స్ కూర్చో కూర్చోండి కూర్చోండి సార్ కూర్చోండి యువర్ క్రాసింగ్ ది లిమిట్స్ యువర్ క్రాసింగ్ ది లిమిట్స్ కూర్చోండి సార్ విచారణ ఆదేశిస్తే మీకెందుకంటే ఎంత ములుపు లెట్ ఎంక్వైరీ షుడ్ గో ఎంక్వైరీ వెళ్ళమండి ఎంక్వైరీ వెళ్తారు ఏ ఇవాళ శాసనసభలో ఈవేళ శాసనసభ ప్లీజ్ హాయ్ బసవరెడ్డి గారు కూర్చోండి శాసనసభలో ఈరోజు కూర్చోండి శాసనసభలో ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి ఆర్థిక మంత్రిగా శాసనసభ మంత్రి వ్యవహారాల మంత్రిగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సభలో అది 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 ఈ సభలో డాక్యుమెంట్ అది కాబట్టి దీని మీద బయట ప్రజలకు అనేకమైనటువంటి ఇవాళ ఊహాగానాలు ఉండొచ్చు కాబట్టి అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని సమగ్రమైనటువంటి విచారణ జరిపి దోషులు ఎవరైనటువంటిది ఇందులో ఎవరైనటువంటిది తేలాలి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నాను చెప్పండి మంత్రి గారు చెప్పండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పండి అధ్యక్ష అధ్యక్ష మీ దగ్గర నుంచి వచ్చిన ఈ ఆదేశాలు ఖచ్చితంగా అమలు అయ్యేట్టుగా చేస్తాం అధ్యక్ష స్పీకర్ శాసనసభ అన్నది దట్ ఈస్ గాట్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ ఇట్ ఈస్ అ ఖాసీ జ్యుడిషియల్ అథారిటీ ఆ అధికారం ఆ పవరు మీకు ఉంది యువర్ లైక్ ఎ జడ్జ్ మీ దగ్గర నుంచి వచ్చిన ఈ ఆదేశాలు ఖచ్చితంగా అమలు అయ్యేట్టుగా చేస్తాం చెప్పండి మంత్రి గారు